పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర రెండవ రోజు కడప జిల్లా బత్వేలులో ప్రారంభమైంది. ఈ యాత్ర సందర్భంగా స్థానిక బాలుడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన పాలకులు విద్యారంగ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వల్లనే ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువులు కొనసాగించాలని వారు ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు అయిన మెడికల్ కళాశాలలో 50% సీట్లు అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మూడియం చిన్ని, డివైఎఫ్ఐ పట్టణ నాయకులు ఆంజనేయులు, బాలగురవయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు, సిఐటియు నాయకులు హరి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. స్కూటర్ యాత్ర అనేటువంటి పేరుతో నిన్న ఒంటిమిట్లో ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మన బత్వేలుకు ఇచ్చేసినటువంటి భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన విద్యార్థి అభివృద్ధి కోసం విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్రని ఈరోజు కడప జిల్లాలో నిన్నటి రోజున ఒడ్డుపిట్టలో ప్రారంభించుకొని బద్దెల మీదుగా పొరుమల మీదుగా కలసుబాల్ నుంచి బ్రహ్మంగారి మఠం, మైదుకూరు, పొద్దుటూరు, జమ్మలవాడి మీదుగా పులివెందులు చూసుకొని యూనివర్సిటీ కడప చూసుకుంటారు కామ్రేడ్స్. ఈ రూపంగా ఈ విధంగా ఈ యాత్ర ముందుకెళ్తూ ఉంటుంది.